Welcome to Health File. Nowadays, Mokala Nupula Navy, Biobetham Lekunda, Prati Wokan, Yedo Krizan to Wait and Badistne Unai. I think with Viti Kitchenichina reasons untunte, Okokosari, osteoarthritis lantis, Samasalkuda untunte, Mar Mokala Nupulki, Yepud treatment tapansari, surgery green chalachichamundu, Elanti Praithnal Chechu, pain management centers low, Elanti treatments utte, RFE and TNT, Elanti Vivaralani, and Ninchraniki, Gaman Pain Management Center Director and Chief Orthopedic Surgeon, Pain Management Specialist, Dr. Karthik Telagareddy gar, Mantunara, and Nadigi, Marini Vishal Telskunam, Valo Enora Kalga. Treatments on this naru, Yerevai Vela Mandikapaga, e treatments itcher, Marini Vishal Adikilskunam, Namaste and welcome to the show. Antemiru, in no Vela Mandiki Pain Management Center, low treatment on this two Nargalandi, Asalu, Oka Mokal Nupiki, surgery, Epudausramantaru, surgery tapithin, Kelanti Margalune, Mundaga Elanti Pratal Chech, Antemiru, orthopedic surgeon and pain management specialist Gavati, e vision clear Kajapagalra. So, ముందుగా అందరూ గమనించాల్సింది ఏంటంటే ఏ మోకాల నొప్పికైనా సరే అన్నిటికీ ప్రతి నొప్పికి సర్జరీ ఒకటే మార్గము లేదు సర్జరీ లేకుండా ఏదైనా సరే ఇంజెక్షన్ల ద్వారానే ట్రీట్మెంట్ అయిపోతుందని అయితే అపోహలు అయితే ఉండదండి ఏ ప్రాబ్లంకి ఏ ట్రీట్మెంట్ చేయాలనేది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి సర్జరీ చేయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి సర్జరీ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది జెన్యున్గా చెప్పాలంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఎక్కువ హాస్పిటల్స్ అని చెప్పను కొంతమంది డాక్టర్స్ సర్జరీ అవసరం లేకపోయినా కానీ సర్జరీ చేయటం ఇంకొన్ని పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్లో ఏంటంటే సర్జరీ చేస్తేనే మనకి ఆ నొప్పి తగ్గే ప్రాబ్లమ్స్లో కూడా ఇటువంటి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్తో ట్రీట్మెంట్ చేసి అవి ఫెయిల్ అవటం లాంటివి మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం అనమాట సో ఇక్కడ జెన్యునిటీ చాలా ఇంపార్టెంట్ అసలు ఏ దేనికి ఏ ప్రాబ్లమ్కి మనం సర్జరీ చేయాలి ఏ ప్రాబ్లమ్కి సర్జరీ కాకుండా వేరే ఏదైనా మనకు కొత్త రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయా అనేది మనము కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పేషెంట్కి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట సి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మూడో ప్రాబ్లం ఏముందంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ చాలామంది పేషెంట్స్కి కొత్త కొత్త ట్రీట్మెంట్స్ మీద అవగాహన లేకపోవటం ఒకటి అండ్ అదే ఊర్లలో ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ కూడా ఈ కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ మోకాలికి ఫర్ ఎగ్జాంపుల్ మన మోకాలికి సంబంధించి చూసుకుంటే కనుక ట్రీట్మెంట్స్ యొక్క అవగాహన లేకపోవటం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం అనేది నెగ్లెక్ట్ అవుతుంది పేషెంట్స్ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవటం అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా ప్రాపర్గా ట్రీట్ వల్ల కొన్ని సంవత్సరాలకి అది మనకి ఆపరేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంది దాంట్లో మనం మెయిన్గా చూసుకునేదే ఈ మోకాళ్ళ అరుగుదల అనమాట ఈ వయసు పైబడిన వాళ్ళు అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు జన ఎక్కువగా మన ఆడవాళ్ళు చూస్తాము వాళ్ళకి ఏంటంటే ఈ మోకాళ్ళ అరుగుదల ప్రాబ్లం అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది జనరల్గా చూసుకుంటే ఈ ఊళ్ళలో కానీ లేకపోతే కొంచెము ఎక్కువ మంది హాస్పిటల్స్లో డాక్టర్స్ ఏం చేస్తారంటే ఒక ఎక్స్రే తీయటము ఇప్పుడిప్పుడే అరుగుదల మొదలవుతుందని చెప్పి పెయిన్ కిల్లర్స్ లాంటివి రాసి ఎక్సైల్ చేసుకొని పంపించేస్తుంటారన్నమాట వాళ్ళు ఏం చేస్తుంటారంటే పేషెంట్స్ పాపం అదే ట్రీట్మెంట్ అనుకుని అదే ఎక్స్రేస్ తోటి లేకపోతే అట్లాగా కొన్ని రోజు నెలలు సంవత్సరాలు అదే ప్రాబ్లం మీద నడవటం వల్ల ఏమవుతుందంటే ఈ మోకాళ్ళ అరుగుదల వాళ్ళు ఎప్పుడైతే డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు ఇనీషియల్ స్టేజ్లో అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నది కొన్ని సంవత్సరాలకి ట్రీట్మెంట్ తీసుకోపోయేసరికి లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే ఆపరేషన్ ఒక్కటే మన మార్గం అవుతుంది ఒకవేళ అట్లాంటి పేషెంట్స్ కనుక ఇలా మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి ఇనీషియల్ స్టేజ్లోనే కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఇటు ఇప్పుడున్న అత్యాధునిక చికిత్స కనుక మనం చేస్తే కనుక వాళ్ళని మనం ఆపరేషన్ దాకా వెళ్లకుండా మనం ఆపగలుగుతాం ఓకే ఈ గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో బేసిక్గా ఎక్కువగా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్సే కదండి అంటే ఏంటి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే బేసికల్గా మనము ఎక్కువగా మనకి ఈ మోకాళ్ళ చిప్పల అరుగుదలతో వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది మనకి వయసు పైబడిన వాళ్ళు మన హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మనము మన దగ్గర ఉన్న అత్యాధునిక స్కాన్స్ ద్వారా అసలు అది ఏ స్టేజ్లో ఉంది అది ఆపరేషన్ చేయొచ్చా లేకపోతే ఆపరేషన్ చేయకుండా మనం ఏం చేయగలుగుతామా లేకపోతే ఆపరేషన్ పని కోసం ఫస్ట్ నిర్ధారించిన తర్వాత ఒకవేళ కంప్లీట్గా కనుక డ్యామేజ్ అయిపోతే కనుక మోస్ట్లీ వాళ్ళకి మనం జెన్యున్గా ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తామండి ఒకవేళ కనుక అది ఇనీషియల్ స్టేజ్లోనే ఉండి మనం దాన్ని మనం ఆపరేషన్ దాకా వెళ్లకుండా ఉండడం కోసం కనుక ఐడెంటిఫై చేస్తే కనుక వాళ్ళకి కొత్తగా వచ్చిన రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్లస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం అంటే రీజనరేటివ్ థెరపీ అండి సో ఈ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి నొప్పులు తగ్గించడమే కాకుండా వాళ్ళకి నెక్స్ట్ ఇంకొక తర్వాత స్టేజ్కి అది వెళ్లకుండా మనం వాళ్ళ ఆపరేషన్ అవాయిడ్ చేసే విధంగా మనం చేయగలుగుతాం ఈ ఆర్ఎఫ్ఏ జిఎఫ్సి అంటే ఏంటి అసలు వాటి తేడాలు ఏంటి మన దగ్గరికి పేషెంట్ వచ్చేది ఫస్ట్ ఎప్పుడైనా సరే నొప్పితో వస్తారండి మీరు గమనిస్తే కనుక మీ ఊర్లలో ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే కనుక వాళ్ళు రాసేది ఫస్ట్ మీరు పెయిన్తో వెళ్తారు కాబట్టి ఒక పెయిన్ కిల్లర్ రాస్తారు అంటే నొప్పి తగ్గించడానికి ఏ డాక్టర్ అయినా సరే ఒక ఏదో ఒక చికిత్స విధానం వాడతారు దానికి ఊళ్ళలో రాసేది పెయిన్ కిల్లర్ దాని తర్వాత లోపల ఎందుకు నొప్పి వస్తుంది గుజ్జు అరుగుదల వల్ల నొప్పి వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా టాబ్లెట్స్ కానీ ఏదైనా రాస్తారు అంటే రాస్తారు కానీ అవి పెద్ద పని చేయవన్నమాట
సో అట్లాగే ఇప్పుడు మన దగ్గర కూడా ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఎందుకు నొప్పి వస్తుంది అనే దాన్ని మనము తగ్గించాలి, అట్లాగే ఆ నొప్పిని కూడా తగ్గించాలి. సో ఈ నొప్పిని తగ్గించడానికి మనం యూజ్ చేసే టెక్నాలజీ ఈ ఆర్ఎఫ్ఏ, మీరు అన్నట్టు ఈ ఆర్ఎఫ్ఏ టెక్నాలజీ. ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో వాళ్ళు ఎలాగైతే ఒక పెయిన్ కిల్లర్ ఇస్తున్నారో ఆ పెయిన్ కిల్లర్ మహా అయితే 2 గంటలు 4 గంటలు అయితే 6 గంటలు పనిచేస్తుంది. ఒక 5 రోజుల కన్నా ఎక్కువ వేసుకోరు ఆ టాబ్లెట్స్, ఎందుకంటే వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం రావడం కానీ కిడ్నీలో ఇష్యూస్ రావడం కానీ జరుగుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఈ టెక్నాలజీ ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఫస్ట్ స్టేజ్లో చేస్తామండి. దానివల్ల ఏమంటే నొప్పి తగ్గిపోతుంది, ముందు మోకాలు నొప్పి తగ్గిపోతుంది. దాని తర్వాత ఈ జిఎఫ్సి అంటాం అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్, లోపల ఎందుకు మనకి నొప్పి వస్తుందనే కారణాన్ని ట్రీట్మెంట్ చేయడం కోసం, లోపల గుజ్జుని పెంపొందించడం కోసం, లేదంటే లోపల ఏమైనా దెబ్బలు తగిలితే దాన్ని హీల్ చేయడం కోసం మన రక్తంలోంచే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం సపరేట్ చేసి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ కరెక్ట్గా చూసి ఇంజెక్ట్ చేస్తాం అనమాట. దానివల్ల కారణం కూడా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి దీర్ఘకాలికంగా నొప్పులు తగ్గి ఉంటాయి. జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేటర్, మళ్ళీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీసీ పిఆర్పి అది కూడా ఉంటుంటుంది కదండి, ఈ రెండింటిలో ఏమైనా తేడాలు ఉంటాయా? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఒక 24-25 ఇయర్స్ నుంచి ఉందండి, అది కొత్తగా వచ్చిందేమీ కాదు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి నెక్స్ట్ జనరేషనే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, అంటే ప్లేటెలెట్ రిచ్ ప్లాస్మా అనేది ఓల్డ్ జనరేషన్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది న్యూ జనరేషన్ టెక్నాలజీ అనమాట. అదే నెక్స్ట్ మారిన తర్వాత ఏంటి డిఫరెన్స్ ప్లేటెలెట్ రిచ్ ప్లాస్మాకి గ్రోత్ ఫ్యాక్టర్స్కి అంటే, ప్లేటెలెట్ రిచ్ అనేది ప్లాస్మా అండి, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ని ఒకటి సపరేట్ చేసి ప్లాస్మాని నీ జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తారు. సో ప్లాస్మా లోపల ప్లేటెలెట్స్ ఉంటాయి, ప్లేటెలెట్స్ లోపల మనకు కావాల్సిన గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీనివల్ల ఏం అబ్జర్వ్ చేశారంటే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చేసిన తర్వాత, ఇంతకుముందు మేము చేసిన తర్వాత కూడా పేషెంట్స్ ఎక్కువ మంది చేసిన తర్వాత కొంచెం నీ పెయిన్ కంప్లైంట్ చేయటం, కొంచెం వాపులాగా రావటము, కొంచెం జ్వరంలాగా రావటం అట్లాంటివి మనకు కనిపించేవి. సో ఎందుకు వస్తున్నాయి అనేది దాన్ని రీసెర్చ్ చేయగా ఏమైందంటే ఆ ప్లాస్మా లాంటిది దానికి ఏంటంటే కొంచెం రియాక్షన్ రావటం అనేది గమనించారు. సో అందుకనే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తర్వాత ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని వచ్చినాయి, అంటే మనం ఈ ప్లాస్మా కానీ లేకపోతే ఏమి ప్లేట్లెట్స్ కానీ మనం ఏమి నీ జాయింట్లోకి ఇంజెక్ట్ చేయము, ఓన్లీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి బయటే పేషెంట్కి బయటే మన టెస్ట్ ట్యూబ్లోనే వాటిని యాక్టివేట్ చేసి సపరేట్ చేసి అచ్చంగా గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనకు అంటే మనకు కావాల్సిన సెల్సే నీ జాయింట్లోకి ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇట్లాంటి రియాక్షన్స్ రాకుండా ఉంటాయి. అంటే ఈ ట్రీట్మెంట్ కూడా పిఆర్పి లాగానే బ్లడ్ తీసి చేస్తారా? సేమ్ పిఆర్పి లాగే బ్లడ్ తీసి చేస్తామండి. ఓకే, అయితే ఈ ట్రీట్మెంట్ అనేవి సర్జరీకి ప్రత్యామ్నాయం అనుకోవచ్చా? చాలామంది సర్జరీ అనగానే ఇలాంటి ప్రయత్నిద్దామా అనుకుంటారు, లేకపోతే సర్జరీ పోస్ట్ పోన్ చేయడానికి ఇవి ప్రయత్నిద్దాం అనుకుంటారు, అంటే ఎలాంటి సందర్భాల్లో పనిచేస్తారు? ఈ ట్రీట్మెంట్ అనేది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్కి, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వాళ్ళల్లో ఈ ట్రీట్మెంట్. మనకి పెయిన్ అనేది పేషెంట్కి ఎప్పుడైనా సరే లాస్ట్ మొత్తం అరిగిపోయిన తర్వాత నొప్పి రాదు. పేషెంట్ ఎప్పుడైనా సరే లాస్ట్ స్టేజ్ సర్జరీ దాకా వచ్చారంటే గత అడిగితే కనుక హిస్టరీ, అమ్మ మీకు ఎప్పటి నుంచి నొప్పులు వస్తున్నాయి అంటే 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటారు చాలామంది పేషెంట్స్. సో ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పేషెంట్స్కి మొత్తం కంప్లీట్గా అరిగిపోయి ఉండదు, రకరకాల స్టేజెస్లో వస్తారు మన దగ్గర పేషెంట్స్కి. సో 90% to 95% ఆఫ్ ద పేషెంట్స్ లాస్ట్ స్టేజ్లో పేషెంట్స్ ఎవరు డాక్టర్స్ దగ్గరికి రారు. లాస్ట్ స్టేజ్ మొత్తం మోకాళ్ళు కనుక కంప్లీట్గా అరిగిపోతే కనుక ఈ ట్రీట్మెంట్ అనేది ప్రత్యామ్నాయం కాదు, దానికి కంపల్సరీగా జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసుకుంటేనే మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ కనుక మనం వచ్చిన పేషెంట్ కనుక నొప్పితోనే వస్తారు ఇనిషియల్ స్టేజ్లో ఉంటే కనుక ఈ ట్రీట్మెంట్ 100% బాగా పనిచేస్తుంది, అండ్ వాళ్ళని సర్జరీ దాకా వెళ్లకుండా మనం ఆపగలుగుతామండి. అంటే రెండు ఇస్తుంటారండి, ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ జిఎఫ్సి ట్రీట్మెంట్ రెండు జరుగుతాయా? కంపల్సరీగా పేషెంట్కి ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ చేసుకుంటేనే నొప్పి తగ్గుతుంది. ఓన్లీ పిఆర్పి ఇంజెక్షన్స్ అంటే పూర్వకాలంలో నా దగ్గరికి ఈ రోజు కూడా 3 పేషెంట్స్ వచ్చారు, రకరకాల సెంటర్స్లో ఓన్లీ పిఆర్పి ఇంజెక్షన్స్ తీసుకుని వస్తారు. తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఫస్ట్ పెయిన్ తగ్గాలి పేషెంట్కి. ఎప్పుడైనా సరే సైకలాజికల్గా ఏంటంటే మనకు నొప్పి తగ్గకపోతే వాళ్ళు వచ్చి వాళ్ళు అసలు అంటే వచ్చే వాళ్ళంటే మనం జనరల్గా మదర్స్ని తీసుకొస్తూ ఉంటారు, యంగ్స్టర్స్ తీసుకొస్తూ ఉంటారు. పెద్దవాళ్ళకి నొప్పి తగ్గకపోతే అసలు వాళ్ళకి ఏమి ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఉండదు. సో ఫస్ట్ మనం పెయిన్ తగ్గించాలి. ఓన్లీ పిఆర్పి ఇంజెక్షన్ చేయడం వల్ల నొప్పి అయితే తగ్గదు. కంపల్సరీగా ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, దాని తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్స్ లాంటివి అంటే రీజనరేటివ్ థెరపీలు చేస్తేనే మనకి మంచి ఫలితాలు ఉంటాయండి. అంటే మోకాళ్ళ నొప్పులకైనా ఇతర నొప్పులు కానీ హిప్ కానీ లేదా షోల్డర్ పెయిన్, యాంకిల్ పెయిన్స్ ఇట్లాంటి వాటికి కూడా ఈ ట్రీట్మెంట్స్ ఆర్ఎఫ్ఏ జిఎఫ్సి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయంటారు? రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది మనకి స్పైన్లో కొన్ని ప్రాబ్లమ్స్కి నొప్పి తగ్గించడానికి చేయొచ్చండి. బట్ హిప్లో కూడా ఇప్పుడు కొత్తగా మనకి ఏదంటే ఎవాస్కర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అని మన కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది చూస్తున్నాం ఏవియన్ అని, దాంట్లో పెయిన్ తగ్గడానికి కూడా మనకి ఈ ఆర్ఎఫ్ లాంటివి చేయొచ్చు.
ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే ఇదర్ హీలింగ్ సెల్స్. జనరల్గా మనకి ఒక సర్జరీని అవాయిడ్ చేయాలి అంటే 90% ఆఫ్ ద పేషెంట్స్కి మనం ఇనీషియల్గానే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి కరెక్ట్గా దాని కనుక ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్తో ట్రీట్మెంట్ చేస్తే సర్జరీకి అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ తీసుకుందాం. షోల్డర్లో 4 ఇంపార్టెంట్ కండరాలు ఉంటాయి. ఈ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ లేకపోతే వయసు మీదపడిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ కండరాలు అనేది ఫస్ట్ కొంచెం చిన్నగా చిరుగుతాయి. ఆ సమయంలోనే మనకు దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అది అతకు పెట్టడానికి గ్రోత్ ఫ్యాక్టర్స్ లాంటివి కరెక్ట్గా చూసి స్కాన్ ద్వారా అక్కడ మనం కనుక ఇంజెక్ట్ చేస్తే అవి అతుక్కుపోతాయి. ఒకవేళ ఏంటంటే ఊళ్ళలో చూపించుకున్నప్పుడు ఆ ఏదో పట్టింది నరం పట్టింది అని చెప్పేసి వదిలేయటం వల్ల అలాగే యూజ్ చేయడం వల్ల ఏమవుతుంటే ఆ చిన్న చిరుగు కాస్త పెద్ద చిరుగు అవుతుంది. అంటే మొత్తం ఆ కండ అంతా కూడా కట్ అయిపోతే ఆటోమేటిక్గా ఆపరేషన్కి వెళ్ళిపోతారు. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఆపరేషన్కి వెళ్లకుండా సహాయపడతాయి. కానీ కరెక్ట్గా మనం దానికి డయాగ్నోస్ చేయాలి, ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాక్ట్గా అదే స్పాట్లో మనము మిషన్ స్కాన్ యూజ్ చేసుకుని ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి అక్కడ కనుక మనం ఇంజెక్ట్ చేస్తే అవి అతుకుపోతాయి. అతుక్కుపోయిందంటే మళ్ళీ ప్రాబ్లం అయితే రాదు. ఒకవేళ కనుక నెగ్లెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సర్జరీకి వెళ్తుంది. గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ డైరెక్టర్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కార్తీక్ తెలగరెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి పెయిన్ మేనేజ్మెంట్లో ఏ ఏ విషయాలు ఉంటుంటాయి, జిఎఫ్సీ అంటే ఏంటి, ఆర్ఎఫ్ఏ అంటే ఏంటి, మోకిళ్ళ అరుగుదల సమస్యలకు ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ స్టేజ్ వరకు వీటిని తీసుకోవచ్చు వివరాలని అడిగి తెలుసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేటర్ గురించి చెప్పారు, అంటే పీఆర్పీకి ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్, దీనివల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయని. అంటే ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అయ్యే రిస్క్ ఉంటుందంటారా, ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందంటారా? మనం పీఆర్పీ కనుక చూసుకుంటే కనుక పీఆర్పీలో ఉండేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అంటే ఆ ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయని అర్థం. మనం చూసుకుంటే పర్సన్ టు పర్సన్ మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కనుక కొంతమందికి 200,000 ఉంటాయి ప్లేట్లెట్స్, కొంతమందికి 1500 ఉంటాయి. డెంగ్యూ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి 30,000-40,000 అలాగే ఉంటాయి అన్నమాట. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే పీఆర్పీ ట్రీట్మెంట్లో బ్లడ్ పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్లేట్లెట్స్ అనేది మనం తీసుకున్న బ్లడ్లో కాన్సన్ట్రేషన్ మారుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా అంటే మనకి నీ జాయింట్ లోపల కనుక ఇంజెక్ట్ చేసిన తర్వాత అది పనిచేసే తీరు కూడా డెఫినెట్గా మారుతుంది అన్నమాట. సో కానీ ఇప్పుడు నెక్స్ట్ వర్షన్ అదే చెప్తున్నాను కదండీ, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుంటానే ఎప్పుడైనా రీసెర్చ్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. సో ఈ కొత్త జనరేషన్లో ఏంటంటే మనము బయట గ్రోత్ ఫ్యాక్టర్స్, మనకు కావాల్సిన గ్రోత్ ఫ్యాక్టర్స్ బయట ప్లేట్లెట్స్ మనకి ఎంత కావాలో 2 ml గ్రోత్ ఫ్యాక్టర్స్ కావాలి, 2 ml గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకుని మనము నీ జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి అందరికీ అదే సత్ఫలితాలు ఉంటాయి. అండ్ వెన్ కంపేర్డ్ టు ప్లేటెలెట్ రిచ్ ప్లాస్మా అంటే పీఆర్పీతో పోల్చుకుంటే కనుక ఒక గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇంజెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 74 పీఆర్పీస్, అంటే 74 టైమ్స్ కాన్సన్ట్రేషన్ మనకు ఉంటుందండి. ఓకే, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవంటారా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏంటి ఉండమండి, ఎందుకంటే మనం బయట నుంచి కెమికల్స్ కానీ డ్రగ్స్ కానీ ఏమి మనము తీసుకుని మనము ఏమి ట్రీట్మెంట్ చేయట్లేదు, ఇంజెక్ట్ చేయట్లేదు నీ జాయింట్లోకి కానీ ఎక్కడైనా సరే. మన బ్లడ్లోంచి ఓన్ పేషెంట్ ఓన్ బ్లడ్లోంచి మనకు కావాల్సిన కాంపోనెంట్స్ సపరేట్ చేసి ఒక మిషన్ ద్వారా ఆ కాంపోనెంట్స్ని మనకి ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తున్నాం. సో మన ఓన్ బ్లడ్లోంచి కాంపోనెంట్స్ మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి దీనికైతే. అంటే రిజల్ట్స్ కూడా వేరీ అయ్యే రిస్క్ ఉండదు అంటారా? అంటే కొంతమందిలో పెద్దగా రిజల్ట్ చూపించకపోవడం, అంత రిలీఫ్ లేకపోవడం, అలా ఉండే రిస్క్ కూడా ఉంటుందా, ప్లసెబో ఎఫెక్ట్ లాగా ఉండొచ్చా? ఎస్ మేడం. సో బేసికల్గా అదే ఇంపార్టెంట్ అండి. పేషెంట్ వచ్చినప్పుడు జెన్యున్గా మనం ఒక స్కాన్ చేసి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్కి ఎంతవరకు దీని రిజల్ట్స్ ఉంటాయని చెప్పడమే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ట్రీట్మెంట్లో. వచ్చిన ప్రతి పేషెంట్కి ఇది పనిచేసేస్తుంది, ఇది చేసుకున్న తర్వాత గుజ్జంతా వచ్చేస్తుంది, మీరు పరిగెడతారు అని చెప్పకూడదు. యాక్చువల్గా అలాంటివే జరుగుతున్నాయి, అలా అది మోసం కింద వస్తుంది అన్నమాట. మన దగ్గరికి రకరకాల పేషెంట్స్ రకరకాల స్టేజెస్లో వస్తారు. వాళ్ళని చూసిన తర్వాత కొంతమందికి అమ్మాయి ఇది 100% సక్సెస్ అవుతుంది, దీనికి కొన్ని ఇయర్స్ వరకు మీకు పెయిన్ రాదు, మీ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుందని చెప్తాం. కొంతమందికి అయితే కొంచెం లేటుగా వచ్చారమ్మా, మనం ఒక 2-3 సంవత్సరాల వరకు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని తర్వాత మళ్ళీ అరిగే అవకాశం ఉంటుందని చెప్తాం. కొంతమందికి అయితే కనుక అసలు ఇది పని చేయదు, మీరు అయితే మోకాలు చెప్పి మార్పిడికి వెళ్ళండి, లేదా తాత్కాలికంగా ఒక 6-8 నెలలు పని చేయాలంటేనే ఇది చేస్తామని ముందుగానే మన పేషెంట్కి చెప్పడం ఈ ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్. అండ్ అందరికీ ఇదే ట్రీట్మెంట్ పనిచేస్తుందని చెప్పి అయితే నమ్మవద్దు. అసలు ఈ ట్రీట్మెంట్కి అంటే మీరు ఆర్ఎఫ్సీ ఆర్ఎఫ్ఏ జిఎఫ్సీ ట్రీట్మెంట్ అంటే 2 ఒకటేసారి ఇస్తారా, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది, మినిమం నెంబర్ ఆఫ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? ఒకవేళ కనుక ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుందని పేషెంట్ కూడా ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ చేసేది మేము రేడియో ఫ్రీక్వెన్సీ ఎబ్రేషన్, ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ చేస్తాం, వచ్చిన రోజే చేసేస్తాము. మనకి ఈ ట్రీట్మెంట్ చేయడానికి మినిమం 45 నిమిషాల నుంచి 1 గంట టైం పడుతుందండి. ఏదో ఒక ఇంజెక్షన్ చేసేసి పంపించడం కాదు, ఇది ఒక ప్రొసీజర్ అన్నమాట. ఇదేంటంటే ఒక లేజర్ ద్వారా దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. ఇది చేసిన తర్వాత అట్లీ మినిమం 2 వారాల నుంచి 3 వారాల గ్యాప్ ఇవ్వాలి. దాని తర్వాత మనము ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది ఫస్ట్ సిట్టింగ్,
దాని తర్వాత 3 వారాలకి ఇంకొక సెకండ్ సిట్టింగ్ మ్యాక్సిమం చాలా రేర్గా ఒక థర్డ్ సిట్టింగ్ వరకు వెళ్తామండి. జనరల్గా ఒకసారి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసిన తర్వాత 2 సిట్టింగ్స్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇస్తామండి పేషెంట్స్కి. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్స్ కూడా కాస్ట్లీ అనుకుంటారు, మరి అంత ఎంత కాస్ట్లీ అంటారు? సో ఈ బేసికల్గా మనం ఒకవేళ సర్జరీ కనుక మనకు ఆల్మోస్ట్ ఒక 1 రూపీ అనుకుంటే కనుక 1/3 ఆఫ్ ద కాస్ట్ ఉంటుంది, అరౌండ్ 30 పైసా దా కాస్ట్ ఉంటుంది. బికాజ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇవి కూడా ఆల్మోస్ట్ మనకి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీతో పోల్చుకుంటే మనం ఒక ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఒక సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. అక్కడ సర్జరీని అవాయిడ్ చేయడమే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, అంటే మనం చాలా బాగా మనము ఒక సాధించినట్టు ఉంటుంది. సర్జరీని అవాయిడ్ చేయడంతో పాటు దీని ట్రీట్మెంట్ కూడా చూసుకుంటే కనుక 1 రూపాయతో పోల్చుకుంటే ఒక 30 పైసా, 1/3 ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద సర్జరీ అయితే ఈ ట్రీట్మెంట్ ఉంటుందండి 3 సిట్టింగ్స్ కలిపి. ఓకే, అంటే సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అనే దాని గురించి మీరు ఏమంటారు? మన సక్సెస్ రేట్స్ అనేవి ఎప్పుడైనా సరే మనం ఎలా డయాగ్నోస్ మన డయాగ్నోసిస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ స్కిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలామంది ఊళ్ళలో చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిఆర్పిస్ కానీ ఇట్లాంటివి చాలా తక్కువ కాస్ట్గా చేస్తుంటారు, కాకపోతే మనకు తెలుసు మార్కెట్లో లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం హై క్వాలిటీ కిట్స్ కానీ అట్లాంటివి యూజ్ చేసుకుంటే డెఫినెట్గా మన సక్సెస్ రేట్స్ ఉంటాయి, 1. 2 వచ్చేసి మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ కనుక మనం సజెస్ట్ చేస్తే ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మోకాళ్ళు కంప్లీట్గా అరిగిపోయిన వాళ్ళందరికీ రోజు మనం ఇదే ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు 2-3 నెలల్లోనే మాకు మోకాళ్ళ నొప్పులు తగ్గలేదని వచ్చేస్తుంటారు. సో ఆబ్వియస్గా సక్సెస్ రేట్స్ తక్కువగా ఉంటాయి. సో ఎవరికి చేయాలి అనేది కూడా మనకు ఖచ్చితంగా తెలియాలి, అది ఖచ్చితంగా తెలుసుకునే దానికి మన స్కామ్స్ లాంటివి కూడా ఉండాలి. 3 వచ్చేసి స్కిల్, మనం ఫస్ట్ చేసే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది చాలా స్కిల్ఫుల్ ప్రొసీజర్ అనమాట. ఆ సన్నటి నరాలు ఎక్కడో మనకి లోపల డీప్గా 1 mm 2 mm నరాలు ఉంటాయి, ఆ నరాలని మనం స్కాన్తో ఐడెంటిఫై చేయడం, దాని దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా కొంచెం స్కిల్డ్ వర్క్. అది కరెక్ట్గా చేస్తే సక్సెస్ రేట్స్ కూడా కరెక్ట్గానే ఉంటాయి, చాలా బాగుంటాయి. మా సెంటర్లో అయితే ఆల్మోస్ట్ 90-95-98% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. అంటే రేట్ వేరియేషన్ అనేది వాళ్ళు వాడే టెక్నిక్, వాళ్ళు ఎంత క్వాలిటీగా ఇస్తున్నారు ట్రీట్మెంట్ అనేది, డయాగ్నోసిస్ కూడా ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే సక్సెస్ రేట్స్ తగ్గుతాయి. ఆపరేషన్ చేయవలసిన వాళ్ళకి ఆపరేషన్ చేయాలి, ఈ ట్రీట్మెంట్ తీసిన వాళ్ళకి ఈ ట్రీట్మెంటే చేసుకోవాలి. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవన్నారు, రిజల్ట్స్ ఎంతకాలం ఉంటాయి అంటారు? మనం కనుక ప్రాపర్గా మంచి చేయాల్సిన వాళ్ళకి చేస్తే కనుక వాళ్ళ లైఫ్లో నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అంటే లాస్ట్ అరిగిపోకుండా మనం కాపాడగలుగుతాం. సో ఆబ్వియస్గా లైఫ్ లాంగ్ రిజల్ట్స్నే చెప్పాలి. ఆల్రెడీ అరిగిపోయి మన దగ్గరికి వస్తే మనం చేయగలిగింది ఏమీ ఎక్కువ ఉండదండి. వాళ్ళకి తాత్కాలికంగా నొప్పి తగ్గించడానికి చేయగలుగుతాం తప్ప అసలు కంప్లీట్గా అరిగిపోయిన వాళ్ళకి కార్ టైర్ కంప్లీట్గా అరిగిపోతే ఎట్లా మారుస్తామో అట్లాగా మోకాలు చెప్పులు మార్చాల్సిందే. అరగకుండా ముందే మనకు వస్తే కనుక ఇనిషియల్ స్టేజ్లోనే వాళ్ళకి లైఫ్ లాంగ్ అసలు వాళ్ళకి మోకాలు చెప్పు మార్పిడి అవసరం లేకుండా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు మొత్తం అరిగిపోయినాయి అమ్మ కష్టం అన్నం అంటే ఈ టెక్నాలజీ ఈ ఇదంతా మనకి అవేర్నెస్ లేదండి, మా పిల్లలు ఉన్నారు వాళ్ళకి చెప్తాము, వాళ్ళు ముందు నుంచి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వాళ్ళకన్నా నేను అవాయిడ్ చేయగలుగుతానని చాలామంది చెప్తూ ఉంటాను. కంప్లీట్గా అరిగిపోతే మటుకు మోకాలు చెప్పు మార్పిడే కరెక్ట్ ట్రీట్మెంట్ అండి. ఈ ట్రీట్మెంట్స్ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లేకపోతే మెడిసిన్స్ వాడడం కానీ ఉంటాయంటారు? జనరల్గా ఈ ట్రీట్మెంట్ ఫస్ట్ ఆర్ఎఫ్ఏ అయిపోయిన తర్వాత 4-5 రోజులకి ట్యాబ్లెట్స్ ఇస్తామంతే అండి. దాని తర్వాత రోజు ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, అసలు ఆల్రెడీ నొప్పి తగ్గిపోతుంది కాబట్టి నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కింద కూర్చోవడం అయితే కంప్లీట్గా మానేస్తే బెస్ట్. అట్లాగే మెట్లు ఎక్కడం దిగడం కూడా 4-5 మెట్లు అయితే ఎక్కచ్చు, కానీ ప్రతిరోజు అదే పనిగా 40-50 మెట్లు ఎక్కి దిగడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. దాని తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ చెప్తూ ఎక్సర్సైజ్ లాంటి చేసుకోవచ్చు అంతే. ఓకే, ఎప్పుడైనా ఓన్లీ ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ తీసుకోవడం, జిఎఫ్సి ట్రీట్మెంట్ అవసరం లేకపోవడం ఇలా కూడా ఉంటుందంటారు? అలా కూడా ఉంటుందండి. ఈరోజు ఒక పేషెంట్కి 93 సంవత్సరాల పేషెంట్ కంప్లీట్గా అరిగిపోయినాయి, బట్ వాళ్ళకి ఏంటంటే మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఆపరేషన్ చేసుకోవడానికి శరీరం సహకరించదు, అంటే మత్తి ఇచ్చి ఆపరేషన్ చేయాలంటే వాళ్ళకి ఏంటంటే రిస్క్స్ ఎక్కువగా ఉంటాయి. సో జనరల్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండికేషన్ అండి. ఇక్కడే కాదు, యుఎస్లో కానీ లండన్లో కానీ అసలు ఆర్ఎఫ్ఏ చేసేదే వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు సర్జరీ చేయడానికి చాలా ఇబ్బంది ఉంది, సో వాళ్ళకి కనుక మనము నొప్పి తగ్గించాలి, కానీ నొప్పి తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేము, మళ్ళీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ఈ ఆర్ఎఫ్ఏ టెక్నాలజీ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దగ్గర దగ్గరగా 6 నెలలు 8 నెలలు 10 సంవత్సరం లోపల మనకి నొప్పి లేకుండా మనం చేయగలుగుతాం.
వాళ్ళకి ఏంటంటే మేమే గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే పిఆర్పిస్ కానీ అవాయిడ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ రీజనరేట్ అవ్వటం అలాంటిది అనేది మొత్తం మోకాళ్ళు అరిగిపోయిన తర్వాత అది అవ్వదు. అనవసరంగా వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టించుకోవడం తప్ప వేరే ఉపయోగం అయితే లేదు. సో అట్లాంటి వాళ్ళకి ఓన్లీ ఆర్ఎఫ్ఐ చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. పాపం వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ బాత్రూమ్కి వెళ్ళటం కానీ అట్లాంటిదైనా చేసుకోగలుగుతారు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే పెయిన్ కిల్లర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే తాత్కాలికం ఎంతంటే ఒక లాంగ్ టర్మ్ తాత్కాలికం. ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే 4 గంటలు తగ్గేది. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే 1 సంవత్సరం పాటు నొప్పి లేకుండా పాపం పెద్దవాళ్ళు ప్రశాంతంగా తిరుగుతారు. వాళ్ళకైతే ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ కానీ పిఆర్పిస్ కానీ మనం సజెస్ట్ చేసి వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టించుకోవడం తప్ప దానివల్ల గుజ్జు పెరగడం కానీ అట్లాంటిది అయితే ఏమీ ఉండదండి. ఇంతకుముందు ఎక్కడైనా పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకుని అంతగా రిజల్ట్ లేదు బట్ స్టిల్ ప్రాబ్లం అయితే ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్లోనే ఉంది అనుకున్న వాళ్ళు ఈ జిఎఫ్సి ట్రీట్మెంట్ తీసుకోవడం సాధ్యమేనా? సో అట్లాంటి ప్రాబ్లమ్స్ని అరికట్టడం కోసమే మనం ఫస్ట్ చేయాల్సింది స్కాన్ అండి. సో బేసికల్గా ఓన్లీ ఎక్స్రేస్ బయట ఓన్లీ ఎక్స్రేస్ తీసి ఆ అరుగుదల మొదలైందని చెప్పి ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేయటం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి, ఫెయిల్యూర్ అవటం. ఎందుకంటే అసలు లోపల బోన్స్ కాకుండా ఇంకా చాలా స్ట్రక్చర్స్ లోపల ఉంటాయి. వాటిల్లో ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఇష్టం వచ్చినట్టు పిఆర్పి ఎక్కడ పడితే అక్కడ ఇస్తే ఉపయోగం ఉండదు. సో అందుకనే మనం ప్రోటోకాల్లో ఫస్ట్ స్కాన్ చేస్తామన్నమాట. సో స్కాన్లో మనకి లిగమెంట్స్ కానీ టెండాన్స్ కానీ, ఎందుకంటే మనకి నొప్పి అనేది ఓన్లీ గుజ్జరిగిపోవడం వల్లే కాదు రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. కాబట్టి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుందో ఐడెంటిఫై చేసి దాన్ని మనం ట్రీట్మెంట్ చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే మనం ఫస్ట్ సిట్టింగ్ కానీ సెకండ్ సిట్టింగ్ కానీ ఈ పిఆర్పిస్ ఇచ్చినా నొప్పి తగ్గకపోవటం లేకపోతే జిఎఫ్సిస్ ఇచ్చిన నొప్పి తగ్గకపోవటం అంటూ ఉండదండి. ఈ ట్రీట్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ అలాంటివి బాగా చేస్తూ ఉంటే రిజల్ట్స్ బాగుండే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్గా అండి. ఫిజియోథెరపీ చేయడం వల్ల కండరాలు, తొడపైన ఉన్న కండరాలు బలపడతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మన వెయిట్ని ఎక్కువగా ఆ మజిల్స్ తీసుకోవడం వల్ల నీ జాయింట్ మీద బరువు పడకుండా చూసుకుంటాయి. దానివల్ల మనకి నొప్పులు అనేది ఇంకా ఎక్కువగా కలం. సో డెఫినెట్గా ఫిజియోథెరపీ అనేది చేసుకోవడం వల్ల లేకపోతే ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల ఈ ట్రీట్మెంట్కి ఇంకా ఎక్కువ కాలం వచ్చే విధంగా మనం చూడవచ్చు. అంటే మీ దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని వచ్చేవాళ్ళు ఎక్స్రే రిపోర్ట్ తీసుకుని రావాల్సి ఉంటుందా, లేకపోతే మీ దగ్గరకు వస్తే మీరే వాళ్ళకి ఏం టెస్టులు కావాలో అవి సజెస్ట్ చేసి గైడ్ చేస్తారు? మనకు కనుక మరి కొన్నిసార్లు చూడంగానే అర్థమైపోతుంది. పేషెంట్ లోపలికి వచ్చేటప్పుడే వాకింగ్ అర్థమైపోతుంది, కాలు వంకరగా ఉండి అట్లాగే ఇబ్బంది పడి కొంతమంది వీల్ చైర్లో వస్తుంటారు. అట్లాంటి వాళ్ళు కంపల్సరీగా ఎక్స్రే కూడా తీసుకురావాలి. దానివల్ల మాకు కొన్ని కనిపిస్తాయి అన్నమాట, బట్ కాలు వంకరగా ఉందా కంప్లీట్గా అరిగిపోయింది లాంటివి. ఒకవేళ అలా ఏమీ లేకపోతే గనక మన దగ్గర అత్యాధునికమైన స్కాన్ ఉంటుంది. ఫస్ట్ స్కాన్ చేసి స్కాన్లో మొత్తం సాఫ్ట్ ఇష్యూస్ అన్ని అట్లా ఉన్నాయి చూసుకుని మాకు డౌట్ఫుల్ ఉంటేనే ఎక్స్రేకి పంపిస్తాము. డెఫినెట్గా పేషెంట్స్ ఎవరి దగ్గర అయినా సరే పాతగా ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ స్కాన్స్ ఉంటే తెచ్చుకుంటేనే మంచిదండి. ఓకేనండి, థ్యాంక్స్ ఎలాట్ అండి. డాక్టర్ గారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డాక్టర్ కార్తిక్ గారు తెలియజేశారు. అంటే నీ ఆర్థరైటిస్ చాలా సివియర్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా సర్జరీ గురించి ఆలోచించవచ్చు, కానీ ఇనిషియల్ స్టేజెస్లో ముందుగానే ఫిజియోథెరపీ లాంటివి ట్రై చేస్తూ పెయిన్ మేనేజ్మెంట్కి ఆర్ఎఫ్ఏ లాంటి ట్రీట్మెంట్, వాళ్ళకి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేటర్ లాంటి ట్రీట్మెంట్స్ తోటి చాలా వరకు సమస్యను మేనేజ్ చేయొచ్చని, సర్జరీ లాంటి వాటిని పోస్ట్ పోన్ చేయొచ్చని. వయసు పైబడిన వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి సమస్యలు తీవ్రంగా ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం ఏజ్ వల్ల వాళ్ళకి ఈ జిఎఫ్సి కానీ పిఆర్పి ట్రీట్మెంట్స్తో అంత రిజల్ట్ ఉండవు, కానీ ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ తోటి పెయిన్ మేనేజ్మెంట్ చాలా చేయడం చాలా తేలికేనంటూ, అసలు ఈ ట్రీట్మెంట్ ఎవరికి తీసుకోవాలి, ఎవరికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కరెక్ట్ సజెషన్ తోటి తీసుకుంటే సరైన ఫలితాలు పొందగలుగుతారంటూ గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి డాక్టర్ కార్తిక్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.